సినిమా ఇన్ మహా వీడియో టాకీస్ రాజా, నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మాటో క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఉపేంద్ర హీరోగా నటించిన కబ్జా March 17 రిలీజ్ అయింది. రిలీజ్ రోజునే సినిమా పరిస్థితి ఏమిటో, సినిమా భవిష్యత్ ఏమిటో క్లారిటీ ఇచ్చేశారు ప్రేక్షకులు. పాన్ ఇండియాని టార్గెట్ చేశారు, గానీ కర్ణాటకలో తప్పించి సినిమా మిగతా చోట్ల మంచి రన్ చూడటం అయితే కష్టమే. కర్ణాటకలో ఉపేంద్రకి ఫ్యాన్ బేస్ ఉంది, శివరాజ్ కుమార్ కి ఫ్యాన్ బేస్ ఉంది, సుదీప్ కి ఫ్యాన్ బేస్ ఉంది. సో కొంత రన్ ఉంటది, దాన్ని ఎవరు ఆపలేరు. మిగతా చోట్ల మాత్రం కంటెంట్ మాట్లాడాలి. కంటెంట్ తో మాత్రం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసే మ్యాటర్ కబ్జా మూవీలో లేదు. ఏదో ఇన్స్పిరేషన్ ఉంటది అని అనుకోవటం జరిగింది, కానీ మరి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటది ఎవ్వరం అని ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇమిటేట్ చేసి కాపీ కొట్టి కేజీఎఫ్ లాంటి మ్యాజిక్ ని మళ్ళీ క్రియేట్ చేయటం చాలా కష్టం. అలానే గ్రాండియర్ కోసం కోట్లు తీసుకొచ్చి కుప్పలుగా పోసిన కేజీఎఫ్ లాంటి సినిమాలు తయారవ్వవు. కేజీఎఫ్ ఎవరు ఊహించిన విధంగా ఆడేయటానికి కారణం విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, భారీగా సెట్ వేయటం కాదు, గ్రాండ్ గా ప్రొడక్షన్ డిజైనింగ్ చేయించడం కాదు. ప్రశాంత్ నీల్ విజన్, ప్రశాంత్ నీల్ స్టోరీ టెల్లింగ్ కేపబిలిటీ కేజీఎఫ్ విపరీతంగా ఆడేయటానికి మెయిన్ కారణం. ప్రశాంత్ నీల్ క్రియేటివిటీకి భారీ బడ్జెట్, భారీతనం అడిషనల్ అడ్వాంటేజ్ అయ్యాయి. కంప్లీట్ గా కేజీఎఫ్ ని మిస్అండర్స్టాండ్ చేసుకునే కబ్జా మూవీని తీశారు ఆ సినిమాని చేసిన డైరెక్టర్. భారీగా సెట్లు వేసి దుక్కల్ లాంటి బాడీ బిల్డర్స్ ని తీసుకొచ్చి వాడి పేరు ఇది వీడి పేరు ఇది అని హడావిడి చేసినంత మాత్రాన ఎంటర్టైన్మెంట్ పుట్టేస్తుందా? ప్రశాంత్ నీల్ ఎంత మంది విలన్స్ ని పెట్టినా వాళ్లతో అతను ఆడే గేమ్ థ్రిల్లింగ్ గా ఉంటది. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ స్టైల్ స్పెషల్ గా ఉంటది, డిఫరెంట్ గా ఉంటది చెప్పొచ్చు. ఇప్పటికైతే ఆ స్టైల్ అతనికి మాత్రమే ప్రత్యేకం. ప్రశాంత్ నీల్ స్టైల్లో ఎలివేషన్స్ ని డిజైన్ చేయాలి అంటే 3 విషయాలు కావాలి. 1 తెలివితేటలు, 2 క్లారిటీ, 3 పేషెన్సీ. ఆ 3 లేకపోతే కష్టం. ఆ స్టైల్ ని ఎవ్వరు క్రియేట్ చేయలేరు. కబ్జా మూవీ డైరెక్టర్ కి ఆ 3 లేవు. సినిమాలో ఎలివేషన్స్ ని ఎంత దారుణంగా డిజైన్ చేశాడు అంటే సహనానికి యాన్యువల్ ఎగ్జామ్స్ పెట్టాడు. ఒక సీన్ ఉంటది సినిమాలో, జైల్లో ఉంటాడు ఉపేంద్ర, అతన్ని చంపడానికి విలన్స్ స్కెచ్ చేశారు. ఉపేంద్రని చంపడానికి వాడెవడో బాలి వస్తున్నాడు అని మామూలు హడావుడి చేయరు. అంతా బిల్డప్ హడావుడి చేసిన తర్వాత ఆ వచ్చిన బాలీగాన్ని చూస్తే చే దీని డాష్ లో జీవితం అనిపిస్తుంది. అలా ఈ ఒక్క సీనే కాదు, చాలా సీన్లు ఉన్నాయి. ఇలా చేసేస్తున్నాను, అలా చేసేస్తున్నాను, చూసుకోండి ఇప్పుడు మీరు అదిరిపోతారు అని బిల్డప్ ఇచ్చి తుస్సు అనిపించిన సీన్స్. విసిగి వేసారిపోతాం, ఎందుకయ్యా ఆర్ చంద్రు మాతో ఇలా ఆడుకుంటావని. ఇంకా దారుణాలున్నాయి. కేజీఎఫ్ లో బంగారాన్ని తవ్వుతా ఉంటారు మైండ్స్ లో, కాబట్టి అక్కడ మట్టి దుమ్ము కూడా నల్లగా కనిపిస్తూ ఉంటది. కబ్జా మూవీ అమరాపురం అనే ఊర్లో నడుస్తూ ఉంటది. మరి ఆ ఊర్లో ఏం చేస్తా ఉంటారో తెలియదు, కానీ ఎక్కడ చూసినా మసే మసి, మట్టి నల్లగా ఉంటది, దుమ్ము నల్లగా ఉంటది. కేజీఎఫ్ లో నల్లగా చూపిస్తే అందం వచ్చింది, మనం కూడా అలాగే చూపించేద్దాం అని అనుకోవటమే గానీ సొంత క్రియేటివిటీ అయితే ఉపయోగించినట్టు ఎక్కడా అనిపించదు. ఇలాంటి ప్రయత్నాలు చేసి కేజీఎఫ్ లాంటి సినిమాలు అయితే తీయలేరు. కేజీఎఫ్ లాంటి సినిమాలు తీయాలి అంటే ప్రశాంత్ నీల్లా కాదు, ప్రశాంత్ నీల్ కు మించి ఆలోచించాలి. తను కూడా అంతకు ముందున్న డైరెక్టర్స్ ని ఫాలో అవ్వలేదు, వాళ్ళని మించి ఆలోచించాడు, అందుకనే కేజీఎఫ్ అనే స్పెషల్ ఎంటర్టైనర్ వచ్చింది. ప్రశాంత్ నీల్ వర్క్ స్టైల్ ని ఫాలో అయితే మ్యాజిక్ లు జరగవు. అతని వర్క్ స్టైల్ ని అర్థం చేసుకుని కొత్త తెలివితేటలు యాడ్ చేసినప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ మ్యాజిక్ జరుగుద్ది. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.